అబ్బా పట్నం అంగడి ఏమన్నా నడుస్తుందా? వందల దుకాణాలు దినం వేల మంది బేరాలు చేసుడు. గదేనొల్లా నాంపల్లిలా పతి ఏడు నడిచే నుమాయిష్ గురించి. అయితే నిన్న ఆడొల్ల షాపింగ్ అంటే మొగోళ్ళను రానియరు. గీ ముచ్చట మా చంద్రబాబుకు ఆల్చంక తెలిసినట్టుంది. మైక్ అందుకొని ఊరికి అందరితోటి మాట్లాడి ఆఫీస్కి వచ్చే వరకు మన తీన్మార్ వార్తలు ఓడిచినాయి. ఏహే మంచిగా మాట్లాడిండ్రు. అయ్యో మన ఆడోళ్ళ షాపింగ్ గురించి మనం ఎయ్యకుంటే ఎట్లా అని ఒకటే సతాయిస్తే సరే అని వేస్తున్నాము చూడరి మరిగా. ఆడోళ్ళ అంగడి ఎట్లా సాగుతుంది? ఎట్లా తిండ్రు? ఎట్లా పోతుండ్రు? దాన్ని నడుచుకుందాం పండుగ. ఎవరెవరు వచ్చిండ్రు? మేము ముగ్గురం వచ్చినాం, మా తమ్ముడు, మా వారు ముగ్గురం వచ్చినాం. మరి ఎక్కలేదా నీకు ఈరోజు ఆడోళ్ళ అంగడి అని? తెలియదు. ఏమున్నది ఇద్దరిని బయట పెట్టి ఇద్దరు పార్సల్ తీసుకొని లోపలికినాడు పని నీకు తెలియదు? అయ్యే అన్న ఈరోజు ఆడళ్ళ అంగడి ఉన్నదా అని? తెలియదక్క, ఏం చేస్తాం, వచ్చినాం డీజిల్ బొక్క చెప్పాలి. పంపించుంటే అయిపోవు, అవి ఒక్కటి పోదు కదా. చెల్లె ఎక్కడికి వచ్చినావు? ఎల్బీ నగర్. ఇద్దరే వచ్చిండ్రా? లేదు, మా బ్రదర్ వచ్చిండు, కానీ ఈరోజు లేడీస్ స్పెషల్ కదా, అందుకే రిటర్న్ వెళ్ళిపోతున్నావు. అంటే మిర్చిలు గిర్చిలు తింటుంటాడు నువ్వు వైరా పోపు. ఇటు అన్న గరం అవుతున్నావు ఎందుకే? ఏమైంది నిన్న ఎవరేమన్నారు చెప్పు నాకు. ఎక్కడి నుంచో వచ్చామండి, ఇక్కడ మేము లోపల ఉంటాం, లేడీస్ లోపలికి వెళ్తారు, మేము ఇక్కడ రోడ్లు ఒడతాం. అయ్యా అన్న పేపర్లు వేసిండ్రు కదా నీ? పేపర్ చదివినోడు ఉంటాడో చదవలేని ఉంటాడో, తప్పు కదా కర్మ. ఒకసారి ఇక్కడ పర్సు సుతం బాగానే బరువు ఉన్నది, ఎన్ని పంపిండ్రు చెప్పు. నాకా ఏంలే, ఇష్టం వచ్చినాయి కొనుక్కొని పంపించారు. అప్పుడు ఆడవాళ్ళు ఆడవాళ్ళు యుద్ధం చేస్తారు, అప్పుడు మీ ఎందుకు బాగకూడదని లోపలికి పోదామండి. మనం ఏం తీసుకున్నామమ్మా? టీషర్ట్. ఎవరు తీసుకొచ్చింది ఇక్కడికి నిన్ను? మా భర్త. మరి ఈరోజు ఆడవాళ్ళది కదా? అవును, బయట ఉండు ఆయన, నేను మా చెల్లె లోపల వచ్చినా. ఎన్ని పైసలు తెచ్చుకున్నావు? 5000 తెచ్చుకున్నా. ఇది దుబాయ్ పడదనా? దుబాయ్ పడదా. ఎంత పడుతుందమ్మ ఇది? ఇది 4500 ఒక్క పట్టు. ఏమేం కొన్నావమ్మా? బాగానే కొన్నట్టున్నావు. లక్నో కుర్తాస్. ఏ జర చూపెట్టు నాకు. ఎవరికి కొన్నావమ్మా? మా మామగారికి. మరి ఈరోజు మగపిల్లలు వచ్చేది కాదు కదా, ఆడపిల్లలు. చిన్నపిల్ల కాదు కదా. ఎంత వయసు? 12 సంవత్సరాలు. 12 ఏళ్ళు. 12 ఏళ్ళ వరకు రావచ్చును అంటున్నా? మేము బతిమలాడితే పంపించింది. ఎన్నిచ్చి పంపించండి మరి మీ ఆయన? ఇక్కడ పని చేస్తున్నప్పుడు ఆయన ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఎంత పడ్డది ఇది బుడ్డగా? మంచి 10 రూపాయలు. అయ్యా బుడ్డ జాలి 10 రూపాయలు పడ్డది అంట. నేను డాక్టర్ని. ఓ ఏమో జర, ఒకసారి నన్ను ఆడివాటి కొంచెం చూడు. తిరిగిన అప్పటి నుండి లోబీపు లోబీపు అంటున్నారు నన్ను. సరే రేపు రా, మంచిది. ఇప్పుడు అంత తిరిగి ఉన్నావు కదా, స్ట్రెయిన్ అయి ఉంటావు, రేపు రా నేను చూస్తాను. ఈరోజు ఆడళ్ళ అంగడి అని వచ్చింది రా అమ్మ. ఆడళ్ళ అంగడికి రాలే, మామూలుగా వచ్చిన ఆడళ్ళ అంగడి ఉంది ఇక్కడ. ఎక్కువలు గచ్చిపోలికి వచ్చింది. అందరు దోస్తులు కలుద్దాం అనుకున్నారా? డ్రెస్లు ఫ్రాక్లు ఎన్ని పైసలు తెచ్చినవమ్మా? 10000 తెచ్చినాము. 10000 తెచ్చింది అంట చూడు మా అక్క. ఏనుకటికి పీస్ మిఠాయి అని దొరుకుతుండదు అమ్మ ఈ రోజులలో. ఇట్లా గిలాసులలో పెట్టి పోసుగా అమ్ముతున్నారు. ఇక కూరలకు కావాల్సిన ఇవే తినబండారు మంచిగా. అమ్మలకి అందరికి నీదేనా పర్సు? ఇప్పుడు నేనే గీకాల మొత్తం వాళ్ళకి. చిన్న చిన్న పిల్లులను పెట్టుకున్నట్టు శివులకు. ఎర్ర పిల్లులు అమ్మ. ఓ ఈ బ్యాగ్ నిండింది, ఈ బ్యాగ్ నిండింది, ఇక్కడ నిండింది. చాలా బాగుంది. షాపింగ్ చేసినవా? తిన్నా? లేదు, తిన్నా తిన్నా. సెకండ్ టైం కూడా వస్తాను కంపల్సరీ. ఎన్ని పైసలు ఖర్చు పెట్టినారా? ఇప్పుడు 4000 అయినాయి. సగం తిరిగిన అంతే. అందుకే 3 సార్లు వస్తే ఎగ్జిబిషన్ మొత్తం తిరగగలుగుతాం. ఏమేమి తీసుకున్నావు? నేను బెడ్షీట్స్. మా తమ్ముడు పైసలు ఒక 5000 ఇచ్చాడు వెళ్ళి కనుక్కోమని. అవరన్న వెన్ను తెచ్చిన పైసలు? నేను కాడే గీకి నీకు ఇప్పటిదాకా తెలియదు. బుజ్జి ఏం కొనుక్కున్నారా? నేను అమ్మ నాన్నకి తీసుకున్నాను. ఇగో చూడండి, కీ చైన్ మీద వాళ్ళ అమ్మ పేరు, వాళ్ళ నాయన పేరు రాపించింది. బాగున్నావా చెల్లె? ఏమో పల్లీలు కొనుక్కొని వచ్చినవా లేకపోతే ఇంకేమైనా కొన్నావా? చెల్లెలు ముద్దుగా పల్లీలు ఉడకబెట్టిన పల్లీలు కొనుకొచ్చుకున్నది. బాగున్నాయిడో, మంచిగా ఉన్నాయి. ఏది కొనుక్కున్నావు? 100 రూపాయలేనా అంట. వస్తున్నారు పోతున్నారు. ఇగో పేద పేద సాంచులు నింపుకుంటున్నారు మా ఎక్కలేని లాంతా. ఇగో
ఒక్కొక్కల తట బరువు బరువు అయిన బస్తలాన్ని అమ్మ ఎక్కడికి వచ్చినావు? నేను పద్మరావుని అరికించాలి వచ్చింది. ఓ ఏమ ఈ మొత్తం దంత దంత వేసుకుని వచ్చిన దంతంతా నా ఇంట రావాలని వచ్చింది. 2 ఇయర్స్ నుండి కోవిడ్ వల్ల రాలేదు కదా, రాలేదు. పోయిన సంవత్సరం పైసలు ఈ సంవత్సరం పైసలు అన్ని దులుపుకొని వచ్చింది మా మరదం. నీకేం కొనిచ్చింది రక్క? తోలుకొచ్చిర్రు తోలుకపోతుర్రు అంతే. మిర్చి బాజీకి అడవిలో నంగడికి తీసుకొచ్చి మిర్చి బాజీలు ఇప్పిస్తున్నా మరదాన్లు అమ్మ రాసుకోండి ఎవరన్నా రాసుకునేది ఉంటే గిట్లుంటదా? ఇప్పుడు మామూలుగా ఆడవాళ్ళ రోజు రోజు నిమ్మలం అనిపిస్తుందా, లేకుంటే మగపిల్లలు గిట్ల వచ్చిన రోజు కొంచెం నిమ్మలంగా ఉంటదా? అంటే ఈ రోజు ఈ టీజింగ్ అట్లాంటివి ఏమి ఇష్యూస్ లేకుండా సాఫీగా నడుస్తుంది. యువతల బాందుకు వస్తే మొత్తము పిల్లలు ఆడుకునేవి మీద తిరుగుతున్నది జెయింట్ విల్లు. ఇగో ఇవేమో బాతులు లెక్క ఉన్నాయి అన్ని చిన్న పొరలు ఆడుకోనికే. ఇగో ఇటు దిక్కున్నదేమో డిస్కో డాన్స్ ఏమో అంటారు దీని పేరు.